అలనాటి అందాల తార మాజీ ఎంపీ జయప్రద కనిపించడం లేదు. ఎస్, మీరు విన్నది నిజమే. కొన్ని రోజుల నుంచి ఆమె మిస్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ జయప్రద కనిపించకుండా పోవడానికి కారణమేంటి? అసలు ఆమె ఎక్కడున్నారు? ఇప్పుడు చూద్దాం. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో జయప్రదపై 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై చాలాసార్లు విచారణ జరిగింది. అయితే జయప్రద మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆమెపై యూపీలోని రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జనవరి 10 జయప్రదను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జయప్రద ఆచూకీ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు రాంపూర్ ఎస్పీ. అయితే జయప్రద ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయారు. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. జయప్రద కోసం పోలీసులు వెతుకుతున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు జయప్రద. ఎన్నికల ప్రచార సమయంలో ఓ రహదారిని ప్రారంభించడంతో పాటు ఓ బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జయప్రదపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. మరోవైపు గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయప్రద సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఆజాంఖాన్ చేతులు ఓడిపోయారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.